విక్రమపురి రాజ్యాన్ని విక్రమసింహుడు పరిపాలించేవాడు. తన ఆస్థానంలో తెలివైన వ్యక్తి ఒకరు ఉంటే బాగుంటుందని రాజుకు అనిపించింది. అలాగే అతనితో యువరాజుకు తెలివితేటలు పెరిగేలా శిక్షణ ఇప్పించాలి అని కూడా అనుకున్నాడు. ఇదే విషయం మంత్రికి చెప్పి రాజ్యమంతటా దండోరా వేయించాడు. రాజ్యంలో తెలివైన వ్యక్తి ఎంపిక జరుగుతుంది. మీలో ఎవరైనా తెలివైన వారు ఉంటే పరీక్షకు రండి, గెలిచిన వారికి ఆస్థానాల్లో కొలువు దొరుకుతుంది అని దాని సారాంశం. ఆసక్తి ఉన్న వారందరూ తండోపతండాలుగా తరలి వచ్చారు. ఒక్కొక్కరినే రాజు తన ముందుకు పిలుస్తున్నాడు. నా మనసులో ఏముంది, ప్రస్తుతం దేని గురించి ఆలోచిస్తున్నానో చెప్పండి అని వాళ్ళని అడుగుతున్నాడు. ఒక్కరూ సరిగ్గా సమాధానం చెప్పలేదు. మరికొందరు సరైన సమాధానమే చెప్పినా రాజు ఒప్పుకోవటం లేదు. ఇంతలో వివేక్ వర్మ అనే వ్యక్తి వంతు వచ్చింది. మిగతా వాళ్లను అడిగినట్లే రాజు ఆయన్ని అడిగాడు. ప్రపంచంలోని రాజ్యాలన్నింటిలోకెల్లా విక్రమపురి ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇదే విషయం మీ మనసులో ఉంది. ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించి పాలనలో మిమ్మల్ని మించిన వారు లేరనే నిజాన్ని మరోసారి ప్రపంచానికి చెప్పాలి అనుకుంటున్నారు. ప్రస్తుతం దీని గురించే మీరు ఆలోచన చేస్తున్నారు అని వివేక్ వర్మ సమాధానం చెప్పాడు. విక్రమసింహుడు నిజానికి మరో ఆలోచనలో ఉన్నా కాదు అనడం తన గౌరవానికే భంగం అని, అద్భుతం వివేక వర్మ, అద్భుతం, నువ్వు చెప్పింది 100% నిజం అని చెప్పి అతనికి ఆస్థానాల్లో కొలువు ఇచ్చి యువరాజా వారికి వ్యక్తిగత శిక్షకుడిగా కూడా నియమిస్తున్నాను అని చెప్పాడు. వివేక వర్మ ఆనందంగా కొలువులో చేరాడు. చాలా సమస్యలను తన యుక్తితో పరిష్కరించి తక్కువ సమయంలోనే మంత్రి పదవిని చేపట్టాడు.